హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. నేను మీ రేవతి. రైస్ చపాతి పుల్కా వేటితోన తినటానికి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బంగాళాదుంప కూర ఎలా చేసుకోవాలో చూద్దామా. కర్రీ చేసుకోవడానికి కావాల్సినవి: చిన్నగా తరికిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు, చిన్నగా తరుక్కున్న బంగాళాదుంప ముక్కలు ఒక కప్పు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక స్పూన్ వేయించిన నువ్వులు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడరు, 1 స్పూన్ నిండుగా కారము, పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, వెల్లుల్లిపాయలు, కారము, ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ ని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ తో కూరకి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, ఇక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా 2 స్పూన్లు నూనె. ఒక పాన్ లో 2 స్పూన్లు నూనె వేడి చేసుకుని ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్లగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి వేసుకుని లైట్ గా వేపుకోవాలి. జస్ట్ కాసేపు ఇలా వేపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్, బంగాళాదుంప ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తానంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని జస్ట్ 1 నిమిషం సన్నని మంట మీద వేగనివ్వాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుని జస్ట్ 1/2 కప్ వరకు నీళ్లు, ఈ కప్పుకి 1/2 కప్ నీళ్లు పోసానంతే. ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఈ శనగపప్పు కూడా నానబెట్టుకోవటం వలన చాలా తొందరగా ఉడికిపోతుంది. సరంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ మీడియంకి లోకి మధ్యలో పెట్టి వీటిని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా డ్రై అయిపోయింది అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోండి. బంగాళదుంపలు, క్యారెట్, ఇంకా ఈ పప్పు పూర్తిగా ఉడికాయి. ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్నాం కదండి, పుట్నాల పప్పు, నువ్వులు, నేను చూపించిన మెజర్మెంట్ మొత్తం పౌడర్ నేను వేయట్లేదండి. జస్ట్ 3.5 స్పూన్స్ వేశాను. ఒకవేళ కారం మీకు సరిపోలేదంటే ఇప్పుడు కారం పౌడర్ వేసుకోవచ్చు. ఈ పౌడర్ 3-4 రోజుల వరకు నిలువ ఉంటుంది, మనం వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. పౌడరు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అంతా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని సన్నని మంట మీద 3-4 నిమిషాలు ఉంచాలి. కూర దగ్గర పడిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బంగాళాదుంప కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి. మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారంటే మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ గా వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.